సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా దయచేసి బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇదిగో మన 5,000 ఏళ్ల క్రితం నాటి ఫ్లయింగ్ మిషన్. భారతీయ గడ్డపై 1,000 ఏళ్ల క్రితమే అద్భుతమైన టెక్నాలజీ ఆవిర్భవించింది. వేదాలు, మన కథలు, మన పురాణాలు ఇవన్నీ వాటికి ఆధారం. అయితే వాటిని ఇన్నాళ్ళు కేవలం కథలుగా, ఇతిహాసాలుగా మాత్రమే పరిగణించడం వలన మన గొప్పతనాన్ని మనం తెలుసుకోలేకపోయాం. ఇంకా వాటిని మనం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. 50 ఏళ్ల క్రితమే అణుశాస్త్రపితగా పేరొందిన రష్యన్ సైంటిస్టు తన పరిశోధనలకు భారతీయ వేదాలే ఇన్స్పిరేషన్ అని చెప్పారు. అయినా కూడా మనం కళ్ళు తెరవడం లేదు. అయితే ఇప్పుడు మరోసారి మన గొప్పతనం గురించి చెప్పుకునే సమయం వచ్చింది. అదే ఫ్లయింగ్ మిషన్. తాలిబన్లను వేటాడే సమయంలో కొంతమంది అమెరికన్ సైనికులు ఓ గుహలో వింత ఆకారాన్ని కనుగొన్నారు. దాన్ని ఆర్మీ సైంటిస్టులకు చూపించారు. అయితే అది విమానమని సైంటిస్టులు తేల్చారు. భారత్ నుండి 5,000 ఏళ్ల క్రితం వచ్చిన ఈ ఫ్లయింగ్ మిషన్ను కొంతమంది కావాలనే ఈ గుహలో దాచిపెట్టారని తేల్చారు. ఎవరికీ తెలియకుండా కేవలం 8 మందిని దానిని తీసుకురావాలని పంపారు. ఈ ఫ్లయింగ్ మిషన్ మన చేతికొస్తే అధునాతన సాంకేతిక పరిజ్ఞానం మన చేతికొస్తుంది. దానిని మనం సాధించాలి అనే అధ్యక్షుడికి సైతం తెలియజేశారట. అప్పుడే సడన్గా ఒబామా ఆఫ్ఘన్ ఎయిర్బేస్లో దిగాడు. ఆయన వచ్చింది కేవలం ఆ ఫ్లయింగ్ మిషన్ గురించేనని కొన్ని డాక్యుమెంట్స్ ద్వారా బయట ప్రపంచానికి తెలిసింది. ఆ తర్వాత బ్రిటిష్ సోల్జర్స్ కూడా ఆ ఫ్లయింగ్ మిషన్ గురించి చెప్పడంతో అప్పటి ప్రధాన్ డేవిడ్ క్యామరూన్ కూడా వచ్చి విషయాన్ని తెలుసుకుని వెళ్లాడు. ఆయనతో చాలామంది సైంటిస్టులు కూడా ఆఫ్ఘన్ వచ్చారట. ఆఫ్ఘన్లో ఓవైపు తాలిబన్లతో పోరాడుతూనే ఈ ఫ్లయింగ్ మిషన్ను అమెరికాకు తరలించాలని ట్రై చేశారు. దానికోసం 8 మంది సైనికులను గుహ ముందు హెలికాప్టర్ల ద్వారా దించారు. లోనికి వెళ్లారు. ఆ మిషన్ను లేపడానికి ట్రై చేశారు. అప్పటి వరకు ఎయిర్బేస్లోని కంట్రోల్ రూమ్తో మాట్లాడుతూనే ఉన్న సైనికుల వాయిస్ సడన్గా మాయమైంది. దీంతో కంగారుపడ్డ సైంటిస్టులు భారీగా మరో 10 మందిని పంపి వీడియో తీశారు. కానీ అక్కడ ఏదో శక్తి ఉందని, కనిపించని ఎనర్జీ దగ్గరకు రానివ్వడం లేదని, ధైర్యం చేసి వెళితే మాడి మసైపోతున్నారని శాస్త్రవేత్తలు ఒక అంచనాకు వచ్చారు. దాంతో తమ సైనికులను వెనక్కి తీసుకొచ్చారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబన్లతో తమ పోరాటం ముగిసింది. అన్ని బలగాలను వెనక్కి తీసుకుంటున్నామని ఒబామా ప్రకటించారు. అయినా సరే కేవలం ఆ ఫ్లయింగ్ మిషన్ కోసమే యుఎస్ ఆర్మీ అక్కడి నుండి కదలడం లేదు. అక్కడ ఏదో దెయ్యాలున్నాయని స్థానికులు భావించి ఎవ్వరూ దాని లోపలికి వెళ్లలేదు. కానీ అది ఫ్లయింగ్ మిషన్ అని గుర్తించిన సైంటిస్టులు ఆ ఎనర్జీని ఎలా బ్రేక్ చేయాలా అనే దానిపై దృష్టి పెట్టారట. ఇక భారత్ నుండి వచ్చిన విమానమే అని చెప్పడానికి సరైన గుర్తులున్నాయి. సంస్కృతంలో రాసిన అక్షరాలే కాదు, మన దేవతల బొమ్మలు, అది కూడా మన కథల్లో కనిపించే గుర్తులు కూడా ఉన్నాయి. ఇప్పుడే దాని గురించి చర్చించడానికి కారణం రష్యన్ ఇంటెలిజెన్సీ కూడా ఈ ఫ్లయింగ్ మిషన్ గురించి తెలుసుకుంది. అందుకే పాక్ సాయంతో ఆఫ్ఘన్ బోర్డర్ ద్వారా ఆ ఫ్లయింగ్ మిషన్ ఉన్న గుహలోకి వెళ్లాలని ప్రయత్నిస్తున్నారట. మనతో స్నేహం ఉన్నా కూడా పాక్ బలగాలతో రష్యా తన బలగాలతో కలిసి ఉమ్మడి విన్యాసాలు చేసింది. దానికి కారణం ఈ ఫ్లయింగ్ మిషన్. ఇక చైనా కూడా ఆ గుహ ప్రాంతాల్లో సంస్కృతంలో ఉన్న కొన్ని రేకులు దొరికాయట. వాళ్లు చండీగఢ్లోని ఒక యూనివర్సిటీ ప్రొఫెసర్తో ట్రాన్స్లేట్ చేయించుకుని వెళ్లారని సమాచారం. ఇప్పుడు ఈ వ్యవహారమంతా మన ఆర్మీ కూడా గమనిస్తోంది. ఏమై ఉంటుందనే దానిపై ఇస్రో కూడా ఒకసారి ఆ లొకేషన్కు తమ టీమును పంపాలనుకుంటుందట. కానీ అమెరికా ఆధీనంలో ఉన్న ఆ గుహ దగ్గరకు వెళ్లనివ్వడం లేదని టాక్. యుఎస్ సైంటిస్టుల ప్రకారం కనీసం 5,000 ఏళ్ల క్రితం నాటి విమానం అయి ఉంటుంది. ఆ కాలంలోనే ఇవి తిరిగి ఉంటాయి. వాళ్లు వేరే గ్రహాలకు వెళ్ళైనా ఉండాలి, లేదంటే ఆ ఆధునిక జాతి నశించైనా ఉండాలనేది ఒక ఊహ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. సుమన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కి యాక్టివేట్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వారు కూడా దయచేసి బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి.